నేను మీ స్మార్ట్ సిద్ధు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఫేమస్ కావడానికి మీకు నేను చెప్పే 5 ట్రిక్లను బాగా వినండి. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు హౌస్ వైఫ్స్ లేదా కాలేజ్ గర్ల్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకు యూట్యూబ్ అనేది ఒక గొప్ప వరం లాంటిది. వాళ్ళు ఈ చెట్టుకి ఇలా చింతలకాయ చెట్టుకి ఇలా పళ్ళు కాస్తాయి, ఇలా తీయగా ఉంటాయి, ఒకసారి ఇలా ఉండవు అని ఇలా ఎన్నో చెప్తారు కదా. వాళ్ళకి ఇలాంటి ఒక్కొక్క వీడియో పెట్టినా చాలామంది చూసి చాలామంది సబ్స్క్రైబర్స్ వ్యూస్ చేస్తారు. కానీ మన బాయ్స్కి అంత తొందరగా రారు కాబట్టి మనం కూడా ఏదన్నా కొత్తగా ఇంకా ట్రై చేస్తూ ఉంటేనే కొంతమంది పెరుగుతారు. ఇప్పుడు గర్ల్స్ ఇంకా హౌస్ వైఫ్స్ మీకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్లో ఏదైనా ఛానల్ ఓపెన్ చేసి పెడితే చాలా ఫేమస్ అవుతారు, ఇంకా మీకు గొప్ప ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఎంతోమంది వ్యూస్ అండ్ లైక్స్ అండ్ షేర్స్ డౌన్లోడ్ ఇలాంటివి ఎన్నో చేస్తారు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ వచ్చేసి బాయ్స్కి ఏంటంటే, బాయ్స్ ఎక్కువగా ఎంతో చాలా వీడియోలు చేస్తారు. ఎలాంటివి అంటే ఎగ్జాంపుల్ ఫ్రాంక్స్ వీడియోస్, లేదా వాళ్ళ టాలెంట్ని చూపించడానికి వాళ్ళకు వచ్చిన సాహసాన్ని చేస్తూ ఉంటారు కదా. అలా చేసిన కొంతమందికి వస్తారు కదా, కొంతమందికి రాదంటే కొంతమంది ఎలా అనుకుంటారంటే వీళ్ళకి ఎందుకు చేయాలి, ఏం చేశారని అనుకుంటారు. కానీ బాయ్స్ ఎప్పుడు ఎక్కువగా కష్టపడితేనే చాలామంది వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే బాయ్స్ ఎక్కువగా గర్ల్స్ ఒక వీడియో పెట్టినా చాలా ఫేమస్ అయిపోతారు యూట్యూబ్లో. కానీ బాయ్స్ ఎన్ని వీడియోలు పెట్టినా ఏం చేస్తారు, తర్వాత చేద్దాం బాగుంటాయి అంటారు. కానీ సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు అంతే, సబ్స్క్రైబ్ ఎవరు చేయరు ఎక్కువగా. అందుకని బాయ్స్ ఎక్కువగా కష్టపడుతూ, లేదా నాలాంటి చిన్నపిల్లలు ఎవరన్నా చేయవచ్చు, ఇంకా ఎంతోమంది చేయవచ్చు, ఇలా ఎన్నో యూజర్స్ ఉన్నాయి. మూడో ఆప్షన్ ఏంటంటే గర్ల్స్ లేదా బాయ్స్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మళ్ళీ ఇప్పుడు కామెడీ వీడియోస్ చేద్దామని చాలామందిని అడుగుతారు కదా ఫ్రెండ్స్ని వల్ల. అట్లా చేసి కొంతమంది ఏం చేస్తారంటే ఎన్నో వీడియోలు చేస్తారు, కొన్ని ఛానల్స్ పెట్టి డిలీట్ చేస్తారు. అట్లా ఎవరు చేసి బాగా ఫేమస్ అయ్యారంటే ఎగ్జాంపుల్ స్వాతి అగర్కల్చర్, స్మార్ట్ వినోద్, ఇంకా ఇలా ఎంతోమంది ఉన్నారు కదా. మనం కూడా ఇట్లా తొందరగా అయిపోవాలంటే అవ్వలేం, రోజుకి 2-3 వీడియోస్ చేసి బాగా కష్టపడాలి. ఇంకా ఎంత కష్టపడ్డా కొంచెం టైం పడుతుంది, అందువల్ల ఇలా కొన్ని వీడియోస్ చేస్తే బాగా ఫేమస్ అవుతాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. ఇప్పుడు ఏంటంటే మనం యూట్యూబ్లో ఒక వీడియో పెడితే అది తొందరగా ఫేమస్ అయ్యి సబ్స్క్రైబర్స్ రావాలంటే మన సర్కిల్లో, అంటే దగ్గర మన ఫ్రెండ్స్ ఉంటారు కదా మిత్రులు, అంటే వాళ్ళలాగా మా సర్కిల్లో ఫోన్ చేసి చెప్పుకోవడం, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి చేయమనడం, లేదా ఎప్పుడన్నా ఎలా అంటే మా వాళ్ళ ఫోన్ తీసుకుని మనం ఏది ఎప్పుడన్నా లేదంటే ఎప్పుడన్నా మన కలిసినప్పుడు, మనం మీట్ అయినప్పుడు, రే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, లేదా మనమే తీసుకొని చేయడం. దగ్గర అయితే మన సర్కిల్ 100లో చేసుకోగలం, కానీ మిగతా 900 కోసం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం మనం చేస్తే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పడతారు, మనకు సబ్స్క్రైబ్ చేస్తారు, అప్పుడు మనకు 10,000 సబ్స్క్రైబ్స్ వస్తాయి. అందువల్ల మనం వాళ్ళకు బాగా ఎంటర్టైన్ చేసే వీడియో, లేదా కామెడీ వీడియో, లేదా మన టాలెంట్ని చూపించే ఏదన్నా వీడియో ఇలా చేస్తేనే మనకు సబ్స్క్రైబ్స్ వస్తాయి, ఫేమస్ అవుతాం. ఇప్పుడు మనం ఒక మంచి వీడియో పెట్టాము, దగ్గర సర్కిల్లో మన ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేశారని, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేశారులే అని చెప్పి అడ్డమైన వీడియోలు పెడతారు, ఇంకా దాన్నే ముసిపోయి ఏదో ఒక చెత్త వీడియో పెట్టేస్తారు. కానీ అలా చేస్తే సబ్స్క్రైబర్స్ చేసిన మందే అన్సబ్స్క్రైబ్ చేస్తారు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి వీడియో పెట్టాలి, అయితే వాళ్ళు ఎప్పుడు సబ్స్క్రైబ్ అయ్యి మనం ఫాలో అవుతారు, ఇంకా లైక్ చేస్తారు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్కి యూత్కి యూట్యూబ్ అనేది ఒక గొప్ప ఆదాయం, ఒక గొప్ప అవకాశం. ఇప్పుడు యూట్యూబ్ గురించి ఏంది అని అంటుంటారు కదా, యూట్యూబ్ అనేది యూత్కి చాలా ముఖ్యమైనది అవకాశం కూడా. ఇంకా ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది అన్సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ ఒక ఛానల్ పెట్టి ఓపెన్ చేసి ఎంతోమంది వీడియోస్ పెట్టి బాగా సక్సెస్ అవుతున్నారు. మీకు గనక
కెమెరా ముందు ధైర్యంగా నాలా మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడి యూట్యూబ్ లో మీ ప్రతిభని చూపించుకోండి. ఇప్పుడు గుడ్ బై ఫ్రెండ్స్. లాస్ట్ నా లాస్ట్ మాట ఏంటంటే మీ కెమెరా ముందు ధైర్యంగా మాట్లాడే సత్తా ఉంటే మీరు బాగా వీడియోలు చేసి కెమెరా ముందు సిగ్గుపడకుండా ఎంతో సంతోషంగా నేను చేయగలనే పట్టుదలతో చేయగలిగితే అప్పుడు మీకు బాగా డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. ఇప్పుడు నా వీడియో కనుక మీకు నచ్చితే ఇలా ఎన్నో వీడియోలు చేస్తాను, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేదా షేర్ చేయండి, లేదా లైక్ చేయండి, కానీ దయచేసి డిస్క్రైబ్ మాత్రం చేయకండి. ఇప్పుడు నేను మీకేమైనా అనిపిస్తే కామెంట్లో పెట్టండి, నేను ఎలాంటి వీడియోలు చేయాలి, నేను మీకు చేసి మీకు బాగా ఎంటర్టైన్మెంట్ చేయిస్తా. సో ప్లీజ్ 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 ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.